హాయ్ మనోహర్ గారు, లాస్ట్ వీక్ వచ్చాను కదా నేను. ఎస్ సార్, చెప్పండి సార్. ఓకే, నాకు ఒక 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఈ రీసెంట్ గా ఈ అదానీ ఈ ఇష్యూ అవుతుంది కదా, దాని మీద మన ఫ్రెండ్ దారన్ నిరోజ్ కూడా వీడియో పెట్టాడు, చూసారా? అది అమ్మో, నాకు ఇంకా ఓపిక రాలేదండి, నేను చూడాలి. ఐఎమ్ ట్రైంగ్ టు గ్యాదర్ సమ్ కరేజ్ టు వాచ్ దట్. అన్ఫార్చునేట్లీ నేను చూసాను అది. అంటే వీళ్ళు ఆ కార్పొరేట్ ని మన నేషనలిజం తో అంటే ముడిపెడుతున్నారు, అంటే అదాని గ్రోత్ ని ఇండియా గ్రోత్ తో ఐ మీన్ కోరిలేట్ చేసి చెప్తున్నారు. ఇది వాడికి భజన చేసే వాళ్ళు తగ్గిపోతున్నారండి, మీకు తెలుస్తుందో లేదో. అర్థమవుతుంది, అర్థమవుతుంది. చాలా మంది స్క్రీన్ షాట్ పెట్టారు కదా, స్టాండ్ విత్ అదా నేను పెడితే కింద ఇంకోటి ఉంది, అదాని 16,000 అయితే వాడి ఫాలోయింగ్ చాలా తగ్గుతుంది. యాక్చువల్లీ వాడి వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు, జనాలకి ఇరిటేషన్ వచ్చేసింది, ఈ ఒక ఎదవా బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నాడని తెలిసిపోయింది. సో ఇంకా హీట్ తగ్గిపోయింది. నేను వన్స్ అపాన్ టైం ఒక 3 నెలల 5 నెలల క్రితం ఒక వీడియోలో చెప్పాను, హేట్ అనేది కుక్క చావు చావటం ఖాయం, వీడు మాత్రం డబ్బులు చేసుకుని పారిపోతాడు, వెధవలు అయిపోయేది జనాలే. అది వీళ్ళందరూ కలిసి మామూలుగా ఈ షార్ట్స్ కూడా చేస్తారండి, ఈ సమ్ ధర్మ సమ్ ఏదో హిందూ ఛానల్ సుగ్గుణ కరుణాకర్ సమ్ పర్సన్, అతను వీళ్ళు కలిసి అంటే లైక్ అగేన్స్ట్ అదర్ రిలీజియన్స్ షార్ట్ ఫిల్మ్స్, మెయిన్ యాక్టర్స్ ని పెట్టి మరీ చేస్తారు వీళ్ళు. అవి దొంగలు దొంగలు చూసారా లేదా? అవి దొంగలకి ఒకటే పని అండి, సాటి దొంగను తీసుకోవడం, ఇద్దరు చేసుకోవడం, వెళ్ళేసేసరి నువ్వు నీ దేశాన్ని దోచుకో, నేను ఈ దేశాన్ని దోచుకుంటా అని చెప్పేసి దొంగలు దొంగలు ఉళ్ళు పంచుకోవడం అంటే ఇదే. వాడో పెద్ద దొంగ ఇప్పుడు హిందూ ధర్మరక్షకులు అని చెప్పుకునే గ్రూపులు ప్రతి ఒక్కడు కూడా ఎక్స్ క్రిస్టియన్ అండి. వాడు క్రైస్తవ్యాన్ని సుగ్గుణ కరుణాకర సుగ్గుణ పక్క క్రైస్తవుడు, వాడు వాడిని అక్కడ తన్ని ధర్మేస్తే వచ్చి ఇప్పుడు హిందువుని రక్షిస్తాడంట, హిందూ ధర్మాన్ని రక్షిస్తాడంట. సిగ్గన్న లేదు ఈ వెధవులకి, మీ ధర్మాన్ని రక్షించడానికి ఇంకొక ఒక క్రైస్తవుడు వాడి మతాన్ని వదిలేసి హిందుత్వంలోకి రావాల్సి వచ్చింది. వీళ్ళు మళ్ళీ మీసాలు తిప్పుతారు అన్నమాట, వాడు అక్కడ వదిలేసేసి మా దానిలో గొప్పతనం తెలుసుకుని వచ్చాడు. గొప్పతనం కాదు, ఇక్కడ వెధవులని సంగతి తెలిసి వచ్చాడు. ఎందుకంటే క్రైస్తవులు అందరూ బాగా పూర్ ఫెలోస్ వాళ్ళు, ఆ పాస్టర్లు గారు ఆల్రెడీ దోచుకుంటున్నారు, సో వీళ్ళకేం మిగలట్లా, కొత్తోడికి మిగలట్లా, హిందువుల దగ్గర బాగా. అంటే రీసెంట్లీ ఐ నో ఐ డోంట్ నో చెప్పొచ్చో లేదో, లైక్ ఏపీ గవర్నమెంట్ ఈ పాస్టర్స్ కి మామ్స్ కి సమ్ అమౌంట్ ఎంతో మంత్లీ ఇస్తున్నారు కదా, నాకు ఎగ్జాక్ట్ గా స్కీమ్ డీటెయిల్స్ లేదు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో దాని ద్వారా వీళ్ళు ఇంకా పాపులేషన్ పెరిగిపోయారు. మరి ఇప్పుడే వాడికి జీతం వస్తుంది, బేవర్స్ గా కూర్చుని సొల్లు కబుర్లు చెప్తుంటే జీతం వస్తుంది అంటే ప్రతి వెధవ ఆఖరికి చుట్టగాల్చడం కూడా తిన్నగరా అని ప్రతి వెధవ ప్రేపదను పాస్టర్ అయిపోతాడు. సో అక్కడ 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 ఆ వే ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో అది ఓవర్ సాచురేటెడ్ అయిపోయింది. సో కాబట్టి వీళ్ళ సన్నాసులు అంతా బయటకు వచ్చి నేను గర్వ వాపసీ చేశాను. ఇప్పుడు అండకొండ రాముడు అని ఇంకోటి ఉన్నాడు, అట్లా ఇంకో కొంతమంది ఉన్నారు తెంగర సన్నాసులు అన్నమాట. వీళ్ళేంటంటే క్రైస్తవ్యంలో తన్ని తగలేశారు, అని నీకు చేతయి సావట్లేదు అని. ఇప్పుడు వాళ్ళు వెంటనే జై శ్రీరామ్ అనుకుంటే ఇటు వచ్చేసేయటం ఈ పనులు చేయడం. అందరు ఎక్స్ క్రిస్టియన్సే వచ్చున్నారండి, మీ ధర్మాన్ని రక్షించే వాళ్ళందరూ ఎక్స్ క్రిస్టియన్స్ అనమాట, సిగ్గన్న లేదు వీళ్ళకి. ఆ కరుణాకర్ మళ్ళీ డిఫెండ్ చేసుకుంటాడు తన్నే, నేను క్రిస్టియన్ కాదు, ఆ కరుణాకర్ నేనేం క్రిస్టియన్ నేమ్ కాదు, సమ్ శివుడ్ నేమ్ అని చెప్పి అది డిఫెండ్ చేసుకుంటాడు. మరి అది అతను ఎక్స్ క్రిస్టియన్ లేదు నాకు అంత వాడే చెప్పాడండి, వాడే చెప్పాడండి, వాడి వీడియోలో ఆడినోడితో వాడే చెప్పాడు క్రైస్తవ్యాన్ని వదిలేసేసి ఏంటి హిందుత్వంలోకి వచ్చేసాను అని చెప్పి. ఎందుకు వచ్చాడు అనేది చాలా సింపుల్, అక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉన్నారు, 100 మంది దగ్గర అడిగినా ఇక్కడ వస్తే, ఇక్కడ 1000 మంది ఉన్నారు కదా, అక్కడ వ్యాపారం చేస్తే రాదు డబ్బులు, అక్కడ ఆల్రెడీ పాస్టర్ గారు అడుక్కు తినేవాళ్ళ దగ్గర గీక్కు తినేవాళ్ళలాగా 10 రూపాయలు పావలాలు దొబ్బేస్తున్నారు. ఆడు రోజు మొత్తంలో 50 రూపాయలు సంపాదిస్తే అందులో 5 రూపాయలు తీసుకెళ్లి పాస్టర్ చేతిలో పెట్టాలి కదా, అక్కడ ఆల్రెడీ ఓవర్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ హిందువులు తేరకు కూర్చున్నారు, మీ ధర్మాన్ని రక్షిస్తారు, నాకు డబ్బులు ఏంటి, డబ్బులు ఇస్తున్నారు జనాలు, అందుకని వచ్చారు. అండ్ ప్రీవియస్ కాల్ లో మీరు మాట్లాడుతున్నారు కదా లైక్ ఈ దొంగ బాబుల గురించి, రీసెంట్ మామూలుగా ఇప్పుడు మన 2 స్టేట్స్ లో ఆయన పేరు ఏదో మరి బాగా ఫేమస్ స్వామీజీ కేసీఆర్ కి ఐ మీన్ గురువు లాగా ఉంటాడు, అతని పేరు నాకు అంత ఎగ్జాక్ట్ గా తెలియదు, చాలా ఫేమస్ ఆయన. మరి నాకు రీసెంట్ గా కాదు, ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏదో సమ్ డిబేట్ లో ఒక అతను జస్ట్ ఆ స్వామీజీ రూట్స్ గురించి చెప్పమన్నాడు. అంటే లైక్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు అంటే మీ మీ చిన్నతనం ఎక్కడ జరిగింది, వాళ్ళ క్యాస్ట్ ఏంటో ఆర్ సంథింగ్, లేదా వాళ్ళ సర్నేమో, మొత్తానికి ఏదో అడిగాడు.
ఆయన అది చెప్పుకోలేక దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి సంథింగ్, అతను వాళ్ళ మదర్ నేమ్ అడగటము సంథింగ్ ఏదో చేశాడు డిబేట్ లో, ఆపోజిట్ పర్సన్, ఆ స్వామికి, ఆ స్వామీజీకి ఆపోజిట్ ఉన్న పర్సన్. అతను ఆయన రూట్స్ గురించి కానీ లైక్ ఆయన ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాడు అవి చెప్పకుండా ఇంకా వాళ్ళ మదర్ అన్నాడు అని చెప్పేసి ఇంకా ఎమోషనల్ గా, ఎమోషనల్లీ చార్జ్డ్ కాన్వర్జేషన్ గా మార్చేశాడు దాన్ని. అండ్ ఈ ప్రదీప్ జోషి అని ఒక ఆస్ట్రాలజర్ ఉంటారు, చూసారండి మీరు యూట్యూబ్ లో? యా తెలుసండి, అతంది అతంది ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద ఇష్యూ అయింది, తెలుసు తెలుసు. గుర్తుందా? చాలా మంది, వాళ్ళ చాలా లైఫ్ ది మందికి తెలుసు, చాలా మందికి తెలుసు అండి. కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి ఎంతగా పిచ్చ పెరిగిపోయిందంటే, వాడు ఎంత దుర్మార్గుడైనా పర్వాలేదు, మా హిందూ మతం గురించి మంచిగా మాట్లాడితే చాలా ఆటోమేటిక్ గా వాడు మావుడే, అది ఎంత ఎదవైనా పర్వాలేదు అండి. వచ్చి తాగుబోతైనా పర్వాలేదు, తిరిగిపోతైనా పర్వాలేదు, అమ్మాయిల్ని తన్నేవాడు, అమ్మాయిల్ని వాడుకునేవాడు, వదిలేసేవాడు, మోసం చేసేవాడు, డబ్బులు దోచుకునేవాడు, నిజంగా దొంగతనాలు చేసి పట్టుబడ్డోడు, అక్రమ మందు సారాల్లో వాటిలో దొరికినోడు, జైల్లోకి వచ్చినోడు, ప్రతి ఒక్కడు, అందరినీ మన వాళ్ళు తీసేసుకుంటారు. మన వాళ్ళు చాలా విశాల హృదయం అనమాట. ఎంత విశాల హృదయం అంటే ఏ ఎదవైనా రావచ్చు, ఏ ఎదవైనా వచ్చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట, అంత విశాల హృదయం. విశాల హృదయం వాళ్ళు చెప్పుకుంటారు. నాకు మనకు అందరికి తెలిసిన విషయం అంటే బుర్ర తక్కువ సన్నాసి, ఎవడిని నమ్మాలి, నమ్మటం కూడా కాదండి, కనీసం ఎవడికి రెస్పెక్ట్ ఇస్తున్నావు అన్న సంగతి చూడాలి. అన్ని రకాల స్కాములు చేసి అన్ని రకాల విషయాల్లో మోసగాడు, దుర్మార్గుడు, వెధవా అని తెలిసిన తర్వాత కూడా ఆడికి ఇంకా వ్యూస్ ఉన్నాయి, ఆడికి ఇంకా కాలర్స్ ఉన్నారు, వాడికి ఇంకా చెక్క భజనలు ఉన్నాయి. సో అంతకంటే ఇంకా మనం ఏం చేయలేమండి దాని, వాడి మీద ఇప్పుడు మీకు ఇంకో 4-5 ఎక్స్పోజ్ వీడియోలు చేసినా సరే ఉపయోగం లేదు, ఎందుకంటే చూసే ఏదో చూస్తూనే ఉంటారు, ప్లస్ వాళ్ళు ఇంకా సైలెంట్గా చూస్తుంటారు. వాళ్ళందరికీ నచ్చకపోవచ్చు, నాకు సరిపోయాడు, నాకు మంచి చెప్పాడు, ఇలా థింక్ చేస్తున్నారండి. సో దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ టు దోస్ పీపుల్. అంత మూర్ఖులతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. కొంతలో కొంత ఇదేదో తేడాగా ఉంది అని అనుకున్న వాళ్ళతో మాట్లాడడం ఉత్తమం అండి. కొంతమంది వచ్చేదాకా మూర్ఖుడుగానే ఉండిపోతారనమాట. ఓకే, చాలా మంది మన కామెంట్స్ లో కూడా తిరుగుతుంటారు, వాళ్ళు మూర్ఖత్వంలో పుట్టడానికే పుడతారు, వాళ్ళు అందులోనే సావడానికే సిద్ధం అవుతారు అనమాట. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పటికీ జ్ఞానం అనేది తెలుసుకునే ఛాన్సే లేదు, ఇలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళ నీళ్ళని తిట్టుకుంటూ చేసుకుంటూ ఉంటారు. అతను ఆ ఇష్యూ అయిన తర్వాత ఒక 6 మంత్స్ ఏమో అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు, అంటే యూట్యూబ్ లో ఏ వీడియో సర్ఫేస్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ నుంచి బ్యాక్ టు నార్మల్, అన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి. అతని ఇంతకు ముందు అతను ఏం చెప్పాడు అవన్నీ మేబీ ఆ వీడియోస్ డిలీట్ చేసుకున్నాడేమో, మళ్ళీ అదే సొల్ రిపీట్ చేస్తూ ఉంటాడు. అంటే నేను లాక్డౌన్ లో చాలా చూసాను అతని వీడియోస్, సో నాకు ఇప్పుడు అర్థమైపోతుంది అతను ఆ కంటెంట్ నే మళ్ళీ తిప్పి తిప్పి చెప్తున్నాడు. అతను మళ్ళీ జనరల్ గా డబ్బులు దొబ్బడానికి ఈ మనీ మంత్ర అని ఒక సిరీస్ చెప్తాడండి, అదేంటంటే దట్ ఈస్ నో వే రిలేటెడ్ టు హిజ్ హిందూయిజం ఆర్ నో వే రిలేటెడ్ టు స్పిరిచువలిజం, అంటే దేవుడితో సంబంధమే లేదు. అతనేవో కొన్ని అయితే అంటే ఒక 3-4 డేస్ ఏదో గెస్ట్ లెక్చర్ చేస్తారు చూడండి, ఇట్లాగా ఒక బ్యాంకెట్ హాల్ బుక్ చేసి ఈ ట్రేడింగ్ చెప్పే వాళ్ళు, వాళ్ళు బ్యాంకెట్ హాల్ బుక్ చేసి ఇట్లాగా కోచింగ్ ఇస్తారు కదా, అలాగా ఇతను మనీ మంత్ర అని ఒకటి చెప్తాడంట. దానికి అటెండ్ అయితే అందరు కోటీశ్వర్లు అయిపోతాదంట. దాన్ని ఆ గెస్ట్ లెక్చర్ ని ఇతను మార్కెటింగ్ చేసుకుంటున్నాడు ఈ సుమన్ టీవీ ద్వారా. ఆ ట్రాన్స్ఫరెన్స్ బాగానే ఉంటుందండి, ఇలాంటివి చాలా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ షఫీ అని ఒకడు ఉన్నాడు, మీరు చూసారా? తెలుసు తెలుసు, మోటివేషన్ స్పీకర్. వాడు మోటివేషన్ స్పీకర్ అని చెప్పటం అది జస్ట్ జనాల్ని ఆకట్టుకోవడానికి చెప్పే కథ అనమాట. వాడు యాక్చువల్లీ ఇస్లాం ని ప్రమోట్ చేయడానికి మాత్రమే ఉన్నాడు, వాడు తప్ప ఇంకోటి అండర్లైన్ కూడా అది చేస్తాడు, సర్ఫేస్ మీద మాత్రం మోటివేషన్ స్పీకర్ అనే ఉండదు. ఈ టెక్నిక్ అనేది బాగా పనిచేస్తుంది. ఏంటంటే స్క్రీన్ మీద కనబడతా ఉండాలి, నేను జనాలకి మోటివేషన్ అని చెప్తా ఉంటాను, నా ముఖం చూడగానే ముస్లిం అని తెలుస్తుంది, సో నేను వాట్ డు ఐ స్టాండ్ ఫర్ అనేది తెలుస్తుంది. స్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా మతం సాఫ్ట్ మతం అని చెప్పడానికి ప్రయత్నించాలి, ఆ తర్వాత మీరు ఇక్కడికి వస్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని నమ్మబలకారు. వీడు చేసే పని అదే, వీడు చేసే పని ఇది ప్రదీప్ జోషి గారు చేసే పని కూడా అదే. వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా స్క్రీన్ మీద కనపడాలి, తర్వాత జనాలు ఆటోమేటిక్ గా డైవర్ట్ అవుతారు, నేను ఏం చెప్పినా చూస్తారు, సో అది నేను ఆస్ట్రాలజీ చెప్పినా చూస్తారు అంతే. సో ఈ ట్రాన్స్పరెన్స్ అనేది ఈజీ అనండి. ఒకసారి అడ్వర్టైజింగ్ ఇది ఇలాగే పనిచేస్తారు అనమాట, తెలిసిన వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్ చేయించుకునేది ఎందుకు? సో మనకు ఆల్రెడీ తెలుసు వీడు, కాబట్టి వాడు చెప్పేది నిజమై ఉండొచ్చు. సో ఇది దీని గురించి చెప్తున్నాడు కదా, ఈ డబ్బుల గురించి చెప్తున్నాడు కదా, దీని గురించి మేము విన్నాం కదా, సో రేపు పొద్దున ఆస్ట్రాలజీ గురించి చెప్తే అది కూడా నిజమై ఉండొచ్చు.
ఈ టెక్నిక్ ని వాడతారు అన్నమాట. ఫస్ట్ డిస్ట్రప్షన్ అంటే జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇలా ఏదో ఒక ట్రిక్ యూజ్ చేస్తారు. అందులో కొంతమంది వీక్లింగ్స్ అఫ్ కోర్స్ 2 out of 10 వచ్చినా గానీ వీళ్ళకి పెద్ద మార్కెట్ అది ఇండియాలో. చాలా పెద్ద మార్కెట్ అండి, 10 మందిలో ఇద్దరు వచ్చారంటే అప్పు 30 కోట్ల 1 in 10 మంది. వచ్చినా గానీ చాలా పెద్ద మార్కెట్ అది. మరి 10 కోట్ల మంది.